కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ రావులయ్య రచయిత శ్రీ శ్రీపాత సుబ్రహ్మణ్య శాస్త్రి మీకు వినిపిస్తున్నది కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ రావులయ్య కథ రచయిత శ్రీపాత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాయవరం ప్రవేశించినప్పటికీ రావులయ్య ఇరవై ఏండ్లవాడు చదువులేదు కానీ చాలా తెలివి గలవాడు శిశింద్రీ కంటేనూ చురుకైనవాడు ఒక్క వారం దినములు మాత్రమే అతడు రోజు కూలికి వెళ్ళాను అంతలో వెలగల తెరపారెడ్డి కోరి అతన్ని తన కమతంలో ఉంచుకునేను పెళ్ళికి ఫైదా లేకుండా నూరు రూపాయల బదులు ఏటా పాతిక రూపాయలు తీర్చుకోవడం జీతం సంవత్సరానికి రెండు పుట్ల ధాన్యం డెబ్భై రూపాయలును ఒక జత చెప్పులు పది నాగాలలోపైతే కట్టుకోకూడదు అని రావులై చెప్పగా రెడ్డి అంగీకరించెను రెడ్డి ఒంటరిగాడు ఆరుగురు కూతుళ్ళ వెనుక అతనికి ఇరువురు కుమారులు పుట్టిరి కాని నాలుగేళ్లు పెరిగి పెద్దవాడు జారిపోయాను ఇప్పుడు ఉన్న ఏకపుత్రుడు రెండేళ్లవాడు రెడ్డికి వ్యవసాయ పనుల్లో వెనుకాటలేదు అంత ధైర్యము ఏరైతునకూ లేదు ఉన్నదంతా పొలాల మీద చల్లేస్తే ఒక కప్పుడు ములిగి ఊరుకుంటుంది అని అతన్ని గురించి గ్రామంలో వరకు అందరూ అనుకునిచుందరు కాని వాణ్ణి అతడు లక్ష్యపెట్ట ఎరుగడు వాళ్ళకేం తెలుసును ఎర్రిమొకాలు భూదేవికి పెట్టింది ఎప్పుడూ పోదు తెల్లోడి పుణ్యమాని గోదారమ్మకి కూడా భయం భయమేంటి అని అతడు చెప్పుచుండును నామాల చెరుకు తోటల దెబ్బ మరపు వచ్చింది రామచంద్రపురం తాలూకాలో ఇప్పుడు నల్లమొగలి ఏకచత్రాధిపత్యం చేయుచున్నది బెల్లము దిగుబడి ఎకరమునకు ముప్పది పుట్లకు కూడా వచ్చుచున్నది నాలుగేండ్ల నుండి రెడ్డి వరుసగా సంవత్సరమునకు మూడేసి ఎకరముల భూమి కొనుచున్నాడు వరి పంట మీద అతనికి లక్ష్యమే లేదు ఒక్క సంవత్సరము గడిచినది రావులయ్యకు చెరుకు తోటల సాంప్రదాయమంతయూ తెలిసిపోయినది అత్తగారు తెచ్చి రహస్యంగా రెండు వందల రూపాయలు ఇచ్చినది నీ ఇష్టం ఫాయిదా అక్కర్లేదు ఎప్పటికైనా అసలయ్యి నాకింత గంజిపోస్తూ చూస్తూ ఉంటే అవి నీకే అని ఆమె చెప్పెను షావుకారిచ్చిన బెల్లపు ఖరీదు వేల రూపాయలను బోషణంలో పెట్టివచ్చిన రెడ్డి బ్రహ్మానందముతో వసారాలో కూర్చుండి భావి కల్పనలు చేసుకొనుచుండగా రావులే వచ్చెను ఈ ఏడు ఎకరం భూమి నేను తోట పెంచుకోవాలని బుద్ధి పుట్టింది పెట్టుబడి దాకా నేనే పెట్టుకుంటాను అవసరం వచ్చినప్పుడు లోటు మీరు పెట్టాలి అని అతడు చెప్పగా రెడ్డి ఉలికిపడెను ఆ విషయం మీద ఒక గంట వాదోపవాదములు జరిగెను మీ బాకీ ఇచ్చేస్తాను నన్ను వదిలేయండి అని రావులే ఖచ్చితంగా చెప్పగా అతన్ని లేక విడవనిష్టంలేక లేక రెడ్డి తోట వేసుకుంటూ అంగీకరించెను రావులయ్యకు రెట్టింపు బలం వచ్చినది భార్య పెరుగు నేయి పిడకలు అమ్మి పైఖర్చూ గడిపివేచున్నది అత్తగారు ఇరుగు పొరుగుల ధాన్యము దంచి వేణీలకు చన్నీళ్లు తోడుచేయచున్నది అదును వచ్చినప్పుడు బావుమరదలు వచ్చి కూలి తగ్గించుచున్నారు రావులయ్య రాత్రి పగలోని విభేదం మరచిపోయిను తతిమ్మ మూడేండ్లు గడిచిపోయినవి రెడ్డి బాకీ తీరిపోయినది రావులేని కముతంలో నుండి పోకుండా చేయడం ఎలాగా అని రెడ్డి ఆలోచిస్తూ ఉండగా అతడు వచ్చి ఇన్నాళ్ళు నన్ను పెంచారు రెక్కలు వచ్చాయి ఒక ఏటికి అడ్డుపడతాను సెలవేయండి అని నీకు న్యాయంగా ఉందా ఏం లోటు వచ్చింది అంతాను వాయిదాకి నేను భంగం రానివ్వలేదు మీ పనికి లోటు చేయలేదు మీరు పెట్టిన భిక్ష ఫలించింది సొంత కమతం పెట్టుకుంటాను ఏం తప్పు చేశాను నువ్వు స్థిరమని తలిచి చాలా ఎత్తులు వేశాను ఒంటిగాని చేస్తావా మీరు నాకు చేసిన సాయానికి జన్మజన్మాలా మొక్కుకుంటాం కానీ ఎలకాలము కట్టుళ్లలో ఉండమంటే ఇక కూలాడికి స్వేచ్ఛెప్పుడు రావులు అయితే యజమాన్ని బోల్తా కొట్టిస్తానంటావా అలా అనకండి మీరు నాకలాంటి దురుద్దేశం ఎప్పుడూ లేదు మీరు పెట్టిన అన్నం మీకు ద్రోహం చేయను ద్రోహం చేశా లేదు తాడెక్కించి వదిలేసావు నీకే ఉద్దేశం ఉన్నట్టు తెలిస్తే తోటా పెంచకపోదును నా మనస్సు తమకి విప్పి చూపించాను ఇక నన్ను బలవంత పెట్టకండి ఇట్లు చెప్పి రావులయ్యా వెడలిపోయాను లెక్క చూపించాను నీకివ్వాల్సింది ఇచ్చేస్తాను వచ్చి పట్టుకుపో అని రెడ్డి కబురు చేయగా రావులయ్య మరలా వచ్చెను మొదట అతనికి రెడ్డి పెద్ద కుమార్తె కనిపించను ఇలా చేస్తావా అని ఆమె అడుగ్గా ఏమి తప్పు చేశాను మీ బాబు నన్ను పెంచాడు రెక్కలు వచ్చాయి సొంతంగా తంటాలు పడతాను అన్నాను ఏం తప్పుంది ఇందులో అని అతడు మారు ప్రశ్న వేశాను మా బాబు నిన్ను అల్లుణ్ణి చూసినట్టు చూశాడు మీ బాబుని నేను రాజుని చూసినట్టు చూశాను చివరికి గొంతుక్కోసావు నీకు అంతకంటే మృదువైన మాట ఎలా వస్తుంది నీ అక్కస్ తీర్చుకో ఉంది ఉంటే మాత్రం తీర్చుకోవడం ఎలాగా ఇదే పద్ధతి మాటలు నేర్చావు నీ దగ్గరే ఆమె మరీ మాట్లాడలేదు చాలా కోపంతో ఇంటిలోనికి పోయాను ఇంతలో రెడ్డి వచ్చి రావులేను గాది వద్దకు కొనిపోయాను ఇప్పుడు హఠాత్తుగా నువ్వు నన్ను విడిచిపోయినా నీ ఉపకారాన్ని నేను మరువను నీకు ఈనాముగా పుట్టిడి ధాన్యం ఇస్తున్నాను అని రెడ్డి చెప్పగా బతికి ఉన్నంతకాలము మీ పేరు తలుచుకుంటాను అని రావులయ్య బదులు చెప్పాను రెడ్డి ఇయవలసింద ఇచ్చివేసి రావులయ్యను పంపించి వేసెను ఇనాం సంగతి విని రెడ్డి పెద్ద కుమార్తె కోపపడిను భార్య ఎవరితోటి చెప్పలేదే అనేను లేచిపోయినవాడికి ఏమిటి అని ఇల్లు చేరిన రెండవాళ్లుడనేను అత్తగారు వీధి తలుపులు బిగించిరాగా భార్యయ్యకు భూలోకమ్మ మూడు కుండలు తెచ్చి ముందు ఉంచెను రావులయ్య ధ్వని కాకుండా ఉన్నట్లు రూపాయలు బోర్లించి నింపాదిగా లెక్కించి రెండు వేల పైచెల్లరా అనీను ఇంకో నాలుగు వందలు అప్పు తెచ్చి వేసుకుంటే రెండెకరాల భూమి అని అత్తగారనియను భూలోకమ్మ మాట్లాడక ముఖము దశచూచుండగా అతడు ఏమంటావు అనియను మీ ఇష్టం ఆడాలకేం తెలుస్తుంది అయినా కొంచెం చెబుదు మా అమ్మ భూమి అంటోంది నీ మాట చెప్పమంటుంటే రావులు నా మాట ఇని భూమి కొను రెక్కలు తిరంగావు భూమి కొంటే పెట్టుబడి ఏదే అమ్మా అప్పు తేవచ్చును ఆపు ఎప్పు కలిస్తే తడిసి మోపెడవుతుంది లాభం బాగా చెప్పావు నువ్వు వారి గరువు ముప్పందం వాటా కౌలికి వచ్చింది శిస్తు రాయితీగా ఉంది పుచ్చుకుని అంతా తోట ఏడు మీదటికి తోట ఉంచొచ్చు మాంతామా ఏమంతా అర్థ అలాగే చేనాయనా మంగిపూడివారు వచ్చి మకాం వేసిరి రావులు పోనీయకు అని తెరపారెడ్డి హెచ్చరించను రైతులందరూ ఎకరమునకు తోట శిస్తు ఎనిమిది రూపాయలు అనుచుండగా ఈతడు తొంభై అనియను వారు ఇంకో ఐదు అనగా ఇతగాడు ఐదు అనియను ఎదుటివారు వీగిపోయి పంపు రావులేకు స్థిరమయ్యను ఎనిమిదేళ్ల కవులు తేలే ఉంది తోటలేని సంవత్సరాల్లో కొంచెపు కావిళ్ళు శరతాఖరు పూడ్చడం అని రావులే చెప్పగా వారు అంగీకరించరి కాని నీ సంగతి మాకు కొత్త రెండు వందల ధరావత్తు కట్టు ఫాయిదా ఇవ్వము అనిరి మారు పరకకుండా రావులయ్య వారికి రూపాయలిచ్చివేసి కౌలు కలపాలు పూర్తి చేయించుకొను ఈనామదారులు వెళ్లిపోయిన తర్వాత ప్రాతరైతు గరువు వదలను అని అక్కడక్కడా చెప్పగా ఆ మాట రావులయ్య చెవినబడిను ఇది నిజమేనా అని అని రావులయ్య పాలికాపును పంపెను నాకింకా రెండేళ్లు కవులుందో ఎరినాయలా భూమి దగ్గరికి ఎలా వస్తారో చూస్తాను అని ప్రాతరైతు చెప్పగా పాలికాపు ఈనామదారులు వచ్చినప్పుడు ఎందుకు నేను అనీను నాకేమవసరం నా కవులు ప్రకారం నేను దున్ను అని అతడు మరలా చెప్పగా పాలికాపు గొడవలు పెరుగుతాయి అనేను రావులయ్య ఇది వినేను భయపడకు అని తిరపారెడ్డి ధైర్యం కలిపెను ఉండు కుర్రాళ్ళను తీసుకువస్తానని అత్తగారు దుగ్గుదూరెళ్ళెను రావులయ్య తన బంధువులకందరికూ కబురు చేశాను పొన్నమనాడు చేలో ప్రవేశిస్తాను చేతనైతే రమ్మను అని అతడు ప్రాతరైతునకు కూడా కబురు చేశాను నడివీధిలో వంద మంది రైతులు కూర్చుండురి ప్రాతరైతు అక్కడనే ఉండగా ఏదో పనిమీద ఆ దారిని వెడల్చున్న రావులయ్య పొన్నన్నాడు చేలో ప్రవేశిస్తాను చేతనైతే అడ్డురా అని గొంతెత్తి చెప్పి సింహకిశోరం వలె వెడలిపోయాను రావులైన ఉద్దేశించి అనేకులు అనేక విధములు మాట్లాడరి నిన్నగాక వచ్చాడు ఎంత ధైర్యము అని ఒకడనెను కావడి కొండలతో పట్టచేతు పట్టుకొచ్చి ఎంత పెంకితనం అని ఒకడనను ఇంతమందిలో అంతమాట అన్నాడు నిజంగా అడ్డే లేకపోతే మనల్ని లోకో చేస్తాడు అని ఇంకొకడెన్ను ఉన్నాం నువ్వు జంకకు అని ఒకడు ప్రాతరైతును హెచ్చరించను కొలం అందరం వస్తాం డబ్బు ఎంత పడ్డా నువ్వు పెట్టుకోవాలి చేనికాడికి ఎవరు ఈనాందారులు వచ్చినా సరే పాతేస్తాం అని వేరొకడ నేను ఎవ్వారంలోకి దిగితే రెండు వేలకి తక్కువ కావు ఆలోచించుకో అని మరి ఒకడ నేను ఆ చేనే అన్నమాట ఏంటి మనిక దొరకేమిటి కావాలంటే ఆ ఏడిపోదో ఈనాందారుల దగ్గర ఏడవలేకపోయావా శిస్సు ఎక్కువ పెడితే నీకిందే ఉండిపోని వారి పంపు వారి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకుంటారు సమయంలో వదులుకుని ఇప్పుడు గంతలేయడం అని ఒక వృద్ధుడనగా మరి ఒక వృద్ధుడు ముందునకొచ్చి వాడు తెలగా వాడరా ఎందుకు పరిగెడతారు ఊరుకోండి అనిను దీనిమీద చాలా గందరగోళం జరిగిన తర్వాత ఎవరి దారిన వారు పోయిరి ఏమంటావు అడ్డెళ్లడం నిరికేనా అని ఒకడు ఒకడడుగుగా పాతరైతు చూద్దామని మారుపలక్కుండా వెడలిపోయాను రావులయ్య కొత్త చేనులో ప్రవేశించను వెంట ఇరువురు భావమరుదులు మాత్రం దండధరులై ఉండిరి ప్రక్కన కొలది నుందే సొంత చేనులో ఏదో చేయుచున్న పాతరైతు చూచుచూనే తల వంచుకొని ఊరకుండెను ఆ దారిని వెదురుపాకల్చున్న మనసబు తిరపారెడ్డి చూచి ప్రవేశించావటోయ్ అని పలకరించిపోయి రావులయ్యకు భూతృష్ణ తీరలేదు రాయవరమున షరతాఖరైన ఆతడే పుచ్చుకొనేను గిద్దడు భూమి లేదు కాని గ్రామం రైతులందరిలోనూ రైతు దొప్పిడి నివేశిస్తనమూ లేదు కాని అతని పశువులశాలంత శాల ఆ ఊరిన లేదు పూలోకమ్మ పాలు పెరుగు మజ్జిగ నెయ్యి ప్రఖ్యాతి పొందెను ఆమె తల్లి దర్జాకు లోటిని వయస్సు పెరుగుట వలన దంపు మానేసి ఇంటి పనులు చేసాగెను పది సంవత్సరములు గడిచినవి ఈ కాలమున రావులేకు వయస్సు పెరిగినది సంసారము పెరిగినది సంపత్తు పెరిగినది పలుకుబడి పెరిగినది యశస్సు పెరిగినది సర్కారు ఉద్యోగస్తుల రాకపోకలు కూడా పెరిగినవి కాని మత్తు పెరగలేదు బద్ధకము పొడచూపనైనా లేదు సొంత భూములు సంపాదించాలి అని అతనికి బుద్ధి పుట్టినది భార్య కూడా అందులకు ప్రోత్సహించినది అత్తగారి మాట చెప్పనే అక్కర్లేదు ఒకనాడు తిరపారెడ్డి వచ్చి రావులు నీ శరీర సంపద చూస్తే ముచ్చటవుతోంది కానీ ఎన్నాళ్ళు పొరిగింట్లో ఉంటావు ఎన్నాలు కూలికొండలు దున్నుతావు వ్యాపారం మార్చవో ఈ పాటికి అని చెప్పిపోయాను సకలము నిశ్చయించుకుని ఒకనాడు రావులయ్య కరణంతో మాట్లాడిను భూములు మంచివా చెడ్డవా అంటే నేనే ఆ సంగతి చూసుకుంటాను ఈ ఊళ్ళోని భూములు నాకు తెలవని కాదు తగులు తాకట్లు ఇలాంటి చిక్కులు ఏమీ లేని భూములు అమ్మకానికి వస్తే పోనీయకండి నాకు మీరు భూమి కొనిపెట్టండి తరువాత రావులే సాహసం పరీక్ష చేయండి అని అతడు చెప్పగానే అద్దే నాలుగేళ్ల నుంచి నీ చేత భూములు కొనిపించాలని చూస్తున్నాను ఇక చూడు నా మజాక అని కరణం చెప్పాను ఆ సంవత్సరం అతడు తొమ్మిది ఎకరముల పద్నాలుగు సెంట్ల భూమి కొనేను ముప్పది సెంట్ల నివేశనమును కొనియను ఇటుగా మనుగ పరిక్రమలు సంపాదనము ప్రారంభించెను ఇల్లు కట్టుట వలన రెండవ సంవత్సరం అతడు భూమి కొనలేదు మరలా నాలుగేండ్లు గడిచినవి సర్కారు లెక్కలు చూడగా ఇరవదముల డెబ్బై ఆరు సెంట్ల భూమి అతని పేర నమోదు అయి ఉండిను రోడ్డునకు చెరియన చింతపరిటలోని కరణంగారి బంగళ రావులయ్యే కట్టించనని కొందరు రహస్యముగా చెప్పుకొనట కలదు రాజుగారి తోటకును మురుగు కాలువకును నడుమ రోడ్డునకు చెరియన బియ్యపు మర రావులయ్య సంతత పరిశ్రమ ఆ మార్గమున పోవారికి బోధించుట విన్నారు కదండి శ్రీపాద సుబ్రహ్మణ్య గారి కథ రావులయ్య మరో మంచి కథతో వారం కలుద్దాం మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంత ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ